जय भवानी दुर्गा भवानी श्रीराज राजेश्वरी श्रीराज राजेश्वरी सरस्वती नमस्तुभ्यं वरदे कमरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा श्री सरस्वत्यै नमः। जगन्माता कनकदुर्गा देवी सरस्वती रूपंतो दर्शनानि प्रसादिस्तुन्नटुवंटि दिव्यमैन रोजिदी। सरस्वती वेदमुलंदु चेप्पबडुतुन्न पराशक्ति योक्क नामं इदि। ई सरस्वतिकि अनेक नामములు ఉన్నాయి। బ్రాహ్మి శారద అదే విధంగా గీర్వాణి వాణి ఇత్యాది నామాలు ఉన్నాయి। ప్రతి నామం కూడా అమ్మవారి యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది। సరస్వతి అనే నామం సరస్సరణశీలత్వాత్ సరస్వతి అని అర్థంలో చెప్పబడుతుంది। అంటే ప్రసరణ శక్తి అని అర్థం। ఇక్కడ విద్య ఎప్పుడు ప్రసరిస్తూ ఉంటుంది ఒకరి నుంచి మరొకరికి। అలా ప్రసరించే శక్తి గనుక సరస్వతి అని చెప్పబడుతుంది। మరొక అర్థంలో పురాణముల యందు గొప్ప కథ కనబడుతుంది। ఒకప్పుడు మహర్షులు ధ్యానం చేస్తూ ఉంటే సమస్తమైన వేద విద్య ఒక సరస్సుగా గోచరించింది। ఎందుకంటే వేదము సరస్సు వంటిదే। దప్పికొన్న వాడికి సరస్సు జలం ఎలా దాహార్తిని తీరుస్తున్నదో అదే విధంగా తాపత్రయాల్లో ఉన్న వాడికి జ్ఞానాన్ని ప్రసాదించి అతని యొక్క తాపాన్ని తొలగిస్తున్నది వేద విద్య। అందుకే వేద విద్యే సరస్సు। అంతేకాదు సరస్సులు పంటలు పండిస్తాయి, వేద విద్య మన బ్రతుకులు పండిస్తుంది। అందుకే వేదము ఒక సరస్సుగా ప్రత్యక్షమైతే ఆ సరస్సులోంచి కమలంలో వికసించి తల్లి దర్శనమిచ్చింది। అంటే అర్థం ఏంటి, ఈ సమస్త వేద విద్య యొక్క రూపము తానని వేదము యొక్క సారము తానని దర్శనమిచ్చింది। సార రూపిణే సరస్వతి అంటే వేదముల యొక్క సార రూపిణి, వేదములనే సరస్సుల యందు ప్రత్యక్షమైన తల్లి గనక సరస్వతి అని పేరు అంటూ పురాణములు వర్ణిస్తున్నాయి। అలాగే విద్య గురువు నుంచి శిష్యునికి, శిష్యుని నుంచి తర్వాత వారికి ప్రసరిస్తుంది గనక విద్యాలక్షణం కూడా సరస్వతి। మరొక భావంలో ప్రాణశక్తి సరస్వతి అని వేదంలో మంత్రం ఉంది। ప్రాణశక్తి కూడా ప్రసరిస్తుంది, శరీరమంతా ప్రసరిస్తుంది। ఆ ప్రసరణ శక్తి ఏదుందో అది సరస్వతి, అంటే పరమేశ్వరుని యొక్క చిచ్చక్తి ప్రపంచమంతా ప్రసరిస్తుంది గనక ఆ ప్రసరించిన చిచ్చక్తికి ప్రాణశక్తికి చైతన్యానికి సరస్వతి అని పేరు। ఇన్ని అర్థాలు ఉన్నాయి గనక ఈ నామం మహామంత్రమైంది। శ్రీ సరస్వత్యై నమః అనే నామమే మంత్రంగా జపించితే విద్యాబుద్ధులు లభిస్తాయి। అందుకే తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూని తిన్ అని తెలుగునాట ఆనాటి నుండి చదువుకునేవారు। పుస్తకం పట్టుకునే ముందు సరస్వతిని ఎందుకు నమస్కరిస్తారంటే బుద్ధికి సరి అయిన తెలివిని పుస్తకంలో ఉన్నది మస్తకంలోకి తెచ్చే తెలివిని ఇచ్చేది ఆ తల్లి। ఆ సరస్వతి తేట తెల్లని తల్లి గనక శారద, శారద అంటే తేట తెల్లని తల్లి అని ఒక అర్థము। శృణాతి హినస్తి ఇది శారద, అజ్ఞానమనే పంకిలాన్ని పోగొట్టి తేటతనాన్ని ఇస్తుంది గనక శారద అని పేరు। తల్లిగా దర్శించడమే స్కందమాత అనబడేటువంటి దుర్గా రూపం। స్కందమాత అంటే సుబ్రహ్మణ్యుని యొక్క తల్లి, స్కందుడు బ్రహ్మ విద్యాస్వరూపుడు, అమ్మవారిచ్చినటువంటి శక్తి ఆయుధంతోనే తారకాసుర సంహారం చేశాడు। ఒక మహాశక్తికి జ్ఞానానికి ప్రతీకయే సుబ్రహ్మణ్యుడు, శివశక్తులు ఏకమూర్తి। అటువంటి సుబ్రహ్మణ్యుని ఒళ్ళో పెట్టుకున్నటువంటి ఒక మాతృస్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేస్తున్న దుర్గా రూపంగా స్కందమాతగా ఉపాసించేటప్పుడు అమ్మవారి యొక్క అద్భుతమైన ఆ మాతృతత్వం మనకు తెలియబడుతుంది। ఈ స్కందుడు దేవసేన, ఇతడు తారకాసుర సంహారకుడు, సంపూర్ణమైనటువంటి శివుని యొక్క తేజస్సు నుంచి ఉద్భవించినవాడు, అందుకే అమ్మవారి యొక్క లాలనకి పాత్రుడయ్యాడు। అమ్మవారి ఒళ్ళో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసినట్లయితే సుబ్రహ్మణ్యుని అనుగ్రహం లభిస్తుంది। అందుకే ఉమాకోమల హస్తాబ్జ సంభావిత లలాటికం హిరణ్యకుండలం వందే కుమారం పుష్కరస్రజం అంటూ కుమారస్వామిని నమస్కరిస్తారు। అమ్మవారి ఒళ్ళో ఉంటూ ఆ తల్లి వేలికొరం లాలనతో ముంగురులు సవరించబడుతున్నటువంటి ఆ సుబ్రహ్మణ్యం నమస్కరిస్తున్నాను అన్నారు। ఈ విధంగా స్కందుని ఒళ్ళో పెట్టుకున్నటువంటి స్కందమాతకు నమస్కరిస్తూ స్వస్తి।